கட்டழல் சோலை நல் வேங்கடவாணனை கட்டழல் தோனே குறுகோல் சடக்கோபன் சொல் கட்டழலாயிரத்து இப்பத்தும் வல்லவர் கட்டழல் வானவர் போக முன்பாரே ஆழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசனம் ஸ்ரீகிருஷ்ணதாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுரியா பிராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ம தாத்தய குரோ நியஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்த சகோரச்சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பிரிய பகவத்பந்துலாரா, பிரபன்னஜன சந்தான குடஸ்துலினைட்டுவண்டி நம்மாழ்வார் தாய்பாசுரங்க ఈ ఆరవ శతకంలో ఆరవ దశకం ఏదైతే ఉందో భగవంతునికి భక్తుని యొక్క ప్రేమ దశ ఎలా ఉంటుంది, ఆ ప్రేమ దశ ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్లేష దుఃఖం ఎలా ఉంటుంది అని చక్కగా 10 పాసురముల ద్వారా తెలియజేసి సర్వస్వాన్ని కూడా భక్తుడు పోగొట్టుకుంటాడు భగవంతుని యొక్క ఆ వైభవం చేత అని చెప్పారు. ఈనాడు ఆరవ శతకంలో ఆరవ దశకంలో చివరి పాసురం 11వ పాసురం, ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కట్టెళిల్ సోలై నల్వేంగడవాణనై కట్టెళిల్ తెంగురుగోర్ చడగోవంశుల్ కట్టెళిల్ ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్ కట్టెళిల్ వానవర్ పోగముంబారే. కట్టు ఎళిల్ సోలై నల్వేంగడవాణనై, కట్టు అని నాలుగు విధాలుగా, అంటే నాలుగు పాదాలలో కూడా మొదటి పదంగా ఉన్నాయి, ఒక్కొక్క దానికి భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటగా కట్టు ఎడిల్ సోలై, కట్టు అంటే పరిమళం గల, ఎడిల్ అందమైనటువంటి సుందరమైన, సోలై తోపులు గల, నల్ వేంగడ వాణనై విలక్షణమైన, వెంగడం వాణనై వెంకటాద్రికి వాణన్ స్వామి అయిన శ్రీయప్పతి విషయమై, కట్టెళిల్ సోలై నల్ వెంగడ వాణనై. తర్వాత కట్టు ఎడిల్ తెన్కురుగూర్ చడగోవంశుల్, కట్టు అంటే ప్రాకారముచే, ఎడిల్ అందమైన, తెన్కురుగూర్ ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో ఆ నమ్మాళ్ కురుకాపురి స్వామి అయినటువంటి షటగోబన్ సుల్ ఆ నమ్మాళ్వాళ్ళు ప్రసాదించినటువంటి ఏమిటి అన్నారు, కట్టు ఎళిల్ ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్, కట్టు మంచి శబ్ద సందర్భం కల అటువంటి కట్టు, ఎళిల్ ఆయిరత్తు ఇప్పత్తుం అంటే బాగా అందమైనటువంటి శబ్ద సౌందర్యాన్ని కలిగిన, ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాల్ని వల్లవర్ ఎవరైతే అభ్యాసం చేస్తారు, ఎవరైతే అనుసంధానం చేస్తారు, వాళ్ళు
కట్టయిల్ వానవర్ పోగ ముంబారే. కట్టయిల్ అంటే సంపూర్ణంగా అప్రతిహతమైనటువంటి వానవర్ భోగ ముంబారే. వానవర్ నిత్యసూర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి భోగం అంటే భోగం అటువంటి ఉన్బార్ వాళ్ళంతా అనుభవిస్తారు అని ఈ పాసురం యొక్క ప్రతిపదార్థం. ఇక్కడ నాలుగు కట్టు అనే శబ్దాన్ని మనం విన్నాం. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అర్థాన్ని మనకు ఇస్తుంది. అలాగే తిరువేంగడం అనేటువంటి దివ్య దేశం యొక్క ప్రాకృతిక రమణీయత, అలాగే ఆళ్వార్ తిరునగరి యొక్క ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించారు. అదే ప్రకారం కావ్య సంపద ఏదైతే ఉందో దాన్ని కూడా వర్ణించారు. ఈ దశకాన్ని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు నిత్యసూర్లతో సమానమైన భోగాన్ని అనుభవిస్తారు అని ఫలశ్రుతిగా చెప్పేశారు. ప్రయోజనమనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అన్న రీతిగా ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏ పనికి కూడా పూనుకోరు. కనుక ఆళ్వార్లు కూడా ఇక్కడ ఈ దశకాన్ని మీరు అభ్యసిస్తే మీకు వానవర్ నిత్యసూరుల యొక్క ఆ భోగం ఏదైతే ఉందో ఆ భోగాన్ని మీరు కూడా అనుభవించగలుగుతారు అన్నారు. వాస్తవంగా ఈ దశకంలో 10 పాసురాలలో ఎక్కడ కూడా వెంకటాచల ప్రస్తావనే లేదు. చివరి పాసురంలో మాత్రము, అంటే దివ్యదేశం ఎక్కడా కూడా సూచింపబడలేదు, కానీ చివరగా ఫలశ్రుతిలో మాత్రం నల్ వెంగడవాణనే అని వెంకటాచలాన్ని స్వామిని కూడా ఆళ్వార్లు స్మరించారు. దీనికేం కారణమంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 అవతారాలలో అర్చావతారం అనేది ఒక సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల మన మనస్సులో మన హృదయాలలో స్థిరంగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం పదిలపరుచుకునేటట్టు ఉంటుంది. కనుక అర్చావతారాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్లాఘిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం, కలవు వెంకటనాయక అన్న రీతిగా కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడే. కనుక ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించుకున్నారు సాక్షాత్ నమ్మాళ్వాల్. అందువల్ల ఆ విషయాన్ని చెప్తూ ఆ అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా ఆ దివ్యమంగళ విగ్రహం ద్వారా స్వామి అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. అందుకే వేదాంత దేశకుల వారు కూడా దయాశతకంలో నాతపరం కిమపిమే త్వయ నాథనీయం మాత దయే మయుకురుష్మ తథాప్రసాదం బద్ధాదరో వృషగిరి ప్రణయీ యథా అసౌ ముక్తానుభూతిమిహ దాస్యతి మే ముకుంద. ఎల్లప్పుడూ కూడా నేను ఇక్కడే ఉండాలి, వైకుంఠవాసేపి నమేభిలాష అన్న రీతిగా నేను ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ సందర్శనం చేత సంతోషపడతాను అని చెప్పారు. సర్వపాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్నదిగా కట్టయిల్ శోలే నల్ వెంగడవాణని అన్న చోట పాపములను దహించేటువంటి పర్వతంలో ఆ దేవదేవుడు వేంచేసి ఉన్నాడు. అలాగే వేంకారో అమృత బీజంతో కట ఐశ్వర్యముచ్యతే అన్నదిగా ఐశ్వర్యభూతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ. అది మాత్రం కాదు, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా వెంకటాచలంలో అక్కడ ఉన్నది. ఆళ్వార్లంతా కూడా అంత అనుభవించారు వెంకటాచల ఆ దివ్య ప్రకృతి రామణీయకతను. అందువల్ల చెప్తూ ఉంటారు పెరియా అంటే బుధత్తాళ్వార్లు, నెరియార్ కుళల్కత్తై మున్నెన్ను పింతాళ్ందు అరియాది గిళంకిరియెణ్ణి పెరియాది పొంగుడి కళ్ వైహం పొరుపు నల్కున్నెన్నం వెంగడమే ఆన్ విరుంబం వెర్పు వెర్పు అంటే పర్వతం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఎన్నో మనకు ఆశ్చర్యకర సన్నివేశాలంతా ఉంటాయి అని బుధత్తాళ్వార్లు. అలాగే పిరవాయింద వెళ్ళత్ అరువి విలంగుడి నీరు వెంగడత్తాన్ ఉళ్ళత్తిన్ ఉళ్ళే ఉడన్ అంటే అది సరస్సు. అదే ప్రకారం నిర్జరాహ అన్న రీతిగా సెలయేళ్ళు ఎంత బాగుంటాయని చెప్తున్నారు. అదే వెళ్ళత్ విలంగుడి నీరు వెంగడత్త అన్నప్పుడు ఆ చంద్రుని వరుసుకునేటట్లు ఎత్తుగా ప్రవహించే కొండ సెలయేళ్లలో శబ్దం చేస్తున్నటువంటి నీటిని గల వెంకటాచలం అని చక్కగా చెప్తున్నారు. పేయాళ్వార్లు ఇంకా ముందుకెళ్ళారండి. ఆయన అంటే కట్టి ఎళిల్ శోలే నల్వేంగడవాణ్ అంటే ఇది ఎంత బాగుంటుందంటే పేయాళ్వార్లు
வெற்பென்னு வேங்கடம் பாடும் வியந்துழாய் கற்பென்னு சூடும் கருங்குடல் மேல் மற்பொன்ன நீண்டதோல் மாள்கிடந்த நீள்கடல் நீராடுவான் பூண்டநாளெல்லாம் புகும் அணி నా కుమార్తె వెర్పు అంటే ప్రసంగంలో పర్వతమని పదం వస్తే వెంకటాద్రి అని ఆవిడ అనుకుంటుందట. ఇంకా ఏ మేరు పర్వతం ఉన్నది హిమా అదన్నీ కూడా వదిలిపెట్టి పర్వత ప్రసంగం వస్తే మాత్రం ఆవిడ వెంకటాచలాన్నే కోరుకుంటుంది అని అటువంటి వెంకటాచలాన్ని కీర్తిస్తుంది. మాలిక అన్నప్పుడు వేరే మాలిక కాదు, తులసి మాలికనే ఆవిడ స్మరిస్తుంది. సముద్రం అంటే క్షీరాబ్దినే స్మరిస్తుంది. అక్కడ తాను జలక ఆడాలి అనేటువంటి భావనతో ఉంటుందని ఈ పాశురం ద్వారా తెలియజేశారు. అలాగే తిరుమేషయాళ్వాళ్ళు కూడా వెర్పెన్ను వేంగడం పాడినేను వీడాక్కి నిర్కిన్నేను నిన్ను నినక్కిన్నేను కర్కిన్న నూల్వడగిల్ పట్టిరింద నూలాట్టి కేళ్వనార్ కాల్వడగిల్ పట్టిరిందేన్ కాణ్ అని చెప్పిన రీతిగా అక్కడ వెంకటాచలాన్ని నేను పొరపాటున ఉచ్చరిస్తే భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, ఎంత ఆ స్వామికి నా పైన ఉన్నటువంటి దయ, అందువల్ల ఏం చే వెర్పన్ని వెంగడం పాడినేను వీడు ఆక్కి నిరికిన వీడు అంటే మోక్ష సామ్రాజ్యం ఏదైతే ఉందో అంటే భగవంతుడికి ఎంత సంతోషం అంటే ఆ వెంకటాచలం అన్న వెంటనే భగవంతుడు అనుగ్రహిస్తున్నాట. ఎన్ని ఊరెచ్చున్నా ఎన్ని పేరెచ్చున్నా ఎన్నై నోక్కినా అన్న రీతిగా నా పేరు చెప్పావు, నా ఊరు చెప్పావు, నన్ను చూశావు, నీకు అన్ని అంతటినీ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని అందిస్తాను అని భగవంతుని యొక్క దయ అలా ఉంటుందని ఆళ్వాళ్ళు చక్కగా తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక చోట కాణలు ఉరుహిన్నేన్ కల్లరివి ముత్తుదిర ఓణ విళవిల్ ఒలియదిర పేణి వరువేంగడవా ఎన్నుళ్ళం పుగుందాయ్ తిరువేంగడవదనే చెన్ను స్వామి, నేను వెంకటాచలానికి వెళ్ళాలని భావిస్తే నీవు నా యొక్క హృదయంలో వచ్చి దాక్కున్నావు, ఇదేమైనా బాగుందా? ఆ వెంకటాచలం అంత బాగుంటుంది అని చెప్పారు, నా హృదయం అంత బాగుంటుందా? కాదు కదా స్వామి, నేనే రావాలని కోరుకున్నప్పుడు నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు స్వామి అన్న రీతిగా కాణలురుహిన్నేన్ కల్లరివి ముత్తుదిర అన్నారు. ఆ వెంకటాచలంలో పెద్దగా శబ్దిస్తూ ప్రవహించేటువంటి సలహేళ్లలో ఆ ముత్యాలంతా కొట్టుకుని వస్తాయట. అటువంటి ముత్యాలంతా నేను చూడాలి, ప్రాకృతిక సౌందర్యాన్ని నేను అనుభవించాలి, ఆస్వాదించాలి అని అనుకుంటే నీవు ఇక్కడ వచ్చేసావే అని వాపోతున్నారట ఆళ్వాళ్ళు, తిరుమేషి ఆళ్వాళ్ళు. అదే ప్రకారం నమ్మాళ్వాళ్ళు కూడా ఒక చోట ఒళివిల్ కాలమెల్లా ఉడనాయమన్ని వడివిలా అడిమ చెయ్య వేండున్న తెళి కురల్ అరివి తిరువెంగడత్ ఏళ్ళుహొల్చోది ఎందదందదందకే, భగవంతుడు మన యొక్క హృదయంలో అంతర్యామిగా ఉన్నా కూడా భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి వెంకటాచలానికి మనం వెళ్ళాలి, అది కూడా పాదయాత్ర చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అంతటినీ కూడా మనం అనుభవించవచ్చు, సలహేళ్ల యొక్క శబ్దం ఏమిటి, అక్కడ తిరిగేటువంటి ఆ వన్యమృగాలు ఏవైతే ఉంటాయి అంతటిని మనం ఆస్వాదించవచ్చు, కొండలలో అలా వస్తున్నటువంటి ఆ సలహేళ్లను కూడా మనం అక్కడ ఉండి ఆ చల్లని ఆ వాతావరణాన్ని అనుభవించవచ్చు అని ఆళ్వార్లు పదే పదే ఆ వెంకటాచలం యొక్క ఆ రమణీయతను వర్ణిస్తూ ఉన్నారు. అలాగే వందాయి పోలే వారాదాయ్ వారాదాయి పోలు వరువానే శన్ తామరెక్కన్ చెంగనివాయ్ నాల్తోడముదే అనదిగిరే శింతామణిహల్ పగరల్ల పగల్ చేయి తిరువేంగడత్తానే అన్నారు. ఇలా ఉందంటే స్వామి వస్తామనుకున్నా మళ్ళీ రాలేదు, కానీ చింతామణిగల్ పగరల్లప్పుడు తిరుమల క్షేత్రం ఎలా ఉంటుంది అంటే రాత్రి కూడా పగలులాగా కనిపిస్తుందట. ఇప్పటికి మనం అలాగే ఆస్వాదిస్తున్నా అలాగే మనం చూస్తున్నామని ఆళ్వాలు అనుభవించినటువంటి రీతి. తిరుమంగయాళ్వాలు ఇంకా ముందుకు వెళ్ళారు. తాయే తందయన్నం అనేటువంటి 10 పాశురాలలో ఇది ఎలా ఉంటుంది తిరుమల క్షేత్రం, ప్రకృతి ఆ రామణీయకత ఎలా ఉంటుంది అని చెప్తూ వారు. తేనే పూంబడిల్ చూడు తిరువేంగడ మామలే, తేనె నిండినటువంటి పూదోటల చేత పరివేష్టితమైనటువంటి ఆ తిరుమల క్షేత్రం అన్నారు. వేయే పూంబొయిల్చో విరయారు తిరువేంగడవా అన్నారు, అంటే వెదుళ్ళు నిండుగా దట్టంగా పెరిగినటువంటి పూల తోటలతో నిండి ఉన్నటువంటి ఆ వెంకటాద్రి అన్నారు. కున్నేయి మేఘమదిర్ కుళిర్ మామల వెంగడవా అన్నారు. ఇలా పర్వతం అంటే మేఘముల వరకు వ్యాపించినటువంటి పర్వతాలు, ఆకాశమంతా వ్యాపించినటువంటి పర్వతాలు అని, అలాగే నిలంతో నీళ్ముగిల్చే నిరయారు తిరువేంగడవా అని ఈ ప్రకారంగా ఆ వెంకటాచలం యొక్క ప్రాకృతిక ఆ రామణీయకత ఏదైతే ఉందో దాన్ని ఆళ్వాళ్ళంతా కూడా అంత అనుభవించారు. మనం ఆ పాశురాలంతా కూడా అనుసంధానం చేసుకుంటూ తిరుమల యాత్ర చేస్తే మన యొక్క సౌభాగ్యం ఎటువంటిది అన్నారు. వేదాంత దేశకుల వారు విగాహే తీర్థబహుళాం శీతలాం గురుసంతతిం శ్రీనివాసదయాంబోధి పరీవాహ పరంపరామని ఆ
వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామిని ఎవరైతే కొలుస్తారో ఆ గురువుల యొక్క అంటే ఆ వెంకటాద్రి ప్రభువును వాళ్ళు ఆచార్యులు అనునిత్యం స్మరిస్తున్నారు, కీర్తిస్తున్నారు, భజిస్తున్నారు. కనుక వాళ్ళ యొక్క అంతరంగం కూడా చాలా చల్లగా ఉన్నది. అటువంటి గురు సంతతిని నేను నమస్కరిస్తున్నా అన్నారు. ఇటువంటి కట్టగీల్ చోలై నల్ వేంగడ వాణనై కట్టగీల్ తెంగురుగూర్ చడగోబంచోల్ కట్టగీల్ ఆయిరత్తి ఇప్పత్తుం వల్లవరి. ఇది ఎలా ఉందంటే రసప్రధానా శబ్దార్థా గుణాలంకార వృత్తయ రీతయశ్చ ఇయతీ శాస్త్ర ప్రమేయం కావ్య పద్ధతి అన్న రీతిగా అక్కడ రసం ప్రధానంగా ఉన్నది. గుణ అలంకార వృత్తి రీతి ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కావ్యంలో ఉన్నది అని కట్టగీల్ చోల నల్ వేంగడ వాణనై కట్టగీల్ తెంగురుగూర్ చడగోబంచోల్ కట్టగీల్ ఆయిరత్తి ఇప్పత్తుం వల్లవర్ కట్టగిల్ వానవర్ బోధమున్నారే. వాస్తవంగా చూస్తే త్రివేంగడ అని చెప్తూ సొన్నాలు విరోధమిదే. ఆగిలం సొల్లువన్ కేణ్మినో ఎన్ నావిలెన్ కవియా నురువర్కం కొడుక్కిలే తెన్నాదనావెన్ను వండుమురల్ తిరువేంగడత్తు ఎన్నానై ఎన్నప్పన్ ఎంబెరుమా ఉడనాగవేని ఆళ్వాళ్ళు చెప్పిన రీతిగా ఈ ఫలశ్రుతిలో ఇలా వెంకటాచలం వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామిని స్మరించారు అన్నారు. అందువల్ల పరత్వే సతి సౌలభ్యం రహితం నోపకారకం నపరత్వం సులభైన రహితం నోపకారకం అన్న రీతిగా ఆ పరత్వావస్థలో ఉన్నా కూడా స్వామికి సౌలభ్యం లేకపోతే ఆ పరత్వం శోభించదు. సౌలభ్యం లేనటువంటి పరత్వం శోభించదు, పరత్వం లేనటువంటి సౌలభ్యం కూడా శోభించదు అని ఈనాటి పాసురంలో నమ్మాళ్వాళ్ళు తెలియజేస్తూ విశేషంగా ఈ కట్టగిల్ వానవరు పోగమున్బారే ఎవరైతే ఈ దశకాన్ని అనుసంధానం చేస్తారో వాళ్ళు మోక్ష సామ్రాజ్యాన్ని పొంది నిత్యసూరులతో పాటు ఆ భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు అని ఈ పాసురాన్ని ఈ దశకాన్ని చక్కగా ముగించారు వేదాంత దేశకుల వారు. ఒకే ఒక శ్లోకం ద్వారా ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అనే గ్రంథంలో ఒక్క శ్లోకం ద్వారా ఈ దశకం యొక్క సారాన్ని వర్ణిస్తూ ఉన్నారు. పారమ్యాద్యశ్చ పంచాయుధ విధృతముఖై బ్రహ్మణ స్రష్టృభావాత్ దేవానాం స్వామిభావాత్ అతిశుభకతయాలంకృతే కుందభంగాత్ ప్రాదుర్భావైశ్చ సర్వాంతరంలయతయా అహం మమేత్యాది ధైర్యం చాతుర్యాదీనింద్రణాం అపహరతి హరిహి చేత్యభాణీత్ షఠారిహి అని ఆ మాలుక్క వయ్యమడందమనాడర్కు అనే పాసురం నుండి ప్రారంభించినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో భగవంతుడు ఎలా ఆ భక్తుణ్ణి విశ్లేష దుఃఖానికి గురి చేస్తాడో అటువంటి ఆ కష్టాన్నంతా కూడా వివరించినటువంటి వైనాన్ని వేదాంత దేశకుల వారు పారమ్యాద్యశ్చ మాలుక్క వయ్యమడంద బనాడర్కు పంచాయుధ విరుతముఖై రెండవ పాసురంలో సంగు విల్వాళ్ తండ్రి శక్కరక్కయ్యర్కు అన్నారు. అలాగే కరంగియ శక్కరక్కయ్యవనుకు అన్నారు. బ్రహ్మణ స్రష్టువాత్ నాలుగవ పాసురంలో పీడుడై నాన్ముగనై పడైత్తానుకు అన్నారు. దేవానా స్వామిభావాత్ ఐదవ పాసురంలో తెన్పునల్ పళ్ళయం దేవపిరానుకు అన్నారు. అతి సుభగతయ ఆరవ పాసురంలో కర్పక కావరణ అర్పలదోడర్కు అన్నారు. తొమ్మిదవ పాసురంలో కాన్పెరం తోత్తత్యన్ కాగుత్తనంబిక్ అన్నారు. సర్వాంతరణలైతిగా పదవ పాసురంలో నిర్పన పల్లురువా నిర్కుమాయర్కు అని ఒకే ఒక శ్లోకం ద్వారా ఈ దశకం యొక్క సారాన్ని చక్కగా దేశకుల వారు తెలియజేశారు. మనం నమ్మాళ్వాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి ఈ దశకాన్ని అనుసంధానం చేసుకుని ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవుతాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కట్టరల్ సోలై నల్ వేంగడవాణనే కట్టరల్తోనే కురుకుల్ చడకోపన్ సొల్ కట్టరలాయిరత్ கட்டழலாயிரத் இப்பத்தும் வல்லவர் கட்டழல் வானவர் போக முன்பாரே ஆழ்வார் தி
திருவடிகளே சரணம் சரணம்.